బహుజన్ మీడియాకు స్వాగతం. నా పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. సంక్రాంతి భోగి మంటల్లో రైతు వ్యతిరేక బిల్లుల ప్రతుల దహనం. ముగిసిన అఖిల ప్రియ పోలీస్ కస్టడీ. బర్డ్ ఫ్లూ కలకలం, 1500 కోళ్లు మృతి. ఆకాశ వీధిలో అదిరే ఫీట్లు. 11 నగరాలకు కోవాక్సిన్. కోవిన్ టెంపరేచర్ లాగర్తో వ్యాక్సిన్ల పర్యవేక్షణ. బావిలో పడ్డ చిరుత, ఆందోళనలో స్థానికులు. అతడి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి. కోవాక్సిన్కు డిక్లరేషన్ మస్ట్. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. ఈరోజు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీసులో అక్కల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ వీర మహిళలు పాలు పొంగించి ప్రారంభించారు. జనసేన పార్టీ కార్యాలయం నందు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్రం మొత్తం కూడా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సంవత్సరం 2021 సంవత్సరం అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అందులో భాగంగా సంక్రాంతి సంబరాలు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం, అందులో భాగంగా ఈరోజు మైలవరం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం నందు ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంతో గతంలో ఉన్నటువంటి చేదు అనుభవాలన్నీ కూడా, గతంలో పడ్డటువంటి కష్టాలన్నిటికీ కూడా ప్రజలు పారద్రోలి సుఖ సంతోషాలతో రాబోయే రోజుల్లో అందరూ కూడా ఐక్యమత్యంతో అన్నదమ్ముల్లాగా సుఖ సంతోషంతో గడపాలని, ఈరోజు పార్టీ కార్యాలయంలో పూజలు నిర్వహించడం, అలాగే మహిళా సోదరిమణులు పాలు పొంగించడం, అలాగే భోగి మంటలు ఏర్పాటు చేసుకుంటాం, అలాగే నియోజకవర్గం వచ్చిన మొత్తం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, దేవభిలాషులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సంక్రాంతి భోగి మంటల్లో రైతు వ్యతిరేక బిల్లుల ప్రతుల దహనం. అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో రైతు వ్యతిరేక బిల్లు పత్రాలను సంక్రాంతి భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, సిబిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఏపూరి బ్రహ్మములు మాట్లాడుతూ రైతులు, ఉద్యమకారులు, ప్రతిపక్ష పార్టీలు ఎన్ని రకాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టినా కేంద్ర ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగానే వ్యవహరిస్తుందని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి తగ్గట్టుగా ప్రజలు పోరాటాన్ని మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందని అఖిలపక్ష నాయకులు అన్నారు. సంక్రాంతి పండుగని రైతులు చేలల్లో ఇష్టి బొమ్మలు పెట్టుకొని, వరి కుప్పల మీద ఇష్టి బొమ్మలు పెట్టుకొని, పండిన కొత్త పంట ఏదన్నా ఉంటే దాంతో మరి భోగి పులగారు వండుకొని సంబరం చేసుకునేటువంటి పండుగ. కానీ అలా దురదృష్టవశం ఈ పండుగని నిరసన దినంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నిలబడ్డం, కేంద్ర ప్రభుత్వం అంటారు వ్యవసాయ చట్టాలు అని, వ్యవసాయాన్ని ఉద్ధరించే చట్టాలని కొత్తగా చట్టాలు తీసుకొచ్చింది. ఆ మూడు చట్టాలు ఈ వ్యవసాయాన్ని నాశనం చేసేట్టుగా, రైతాంగాన్ని నంది విరిచేట్టుగా ఉన్నాయి. అందుకని ఈ చట్టాలని రద్దు చేయాలని, ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇప్పటికే 3 నెలల నుండి ఆందోళన చేస్తున్నారు.
ముగిసిన అఖిల ప్రియ పోలీస్ కస్టడీ. బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ పోలీస్ కస్టడీ ముగిసింది. కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జడ్జి నివాసంలో అఖిల ప్రియను హాజరుపరిచి చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. కాగా ఆమె భర్త భార్గవరామ్ సొంత ఫామ్ హౌజ్లో బాధితుల నుంచి సంతకాలు సేకరించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. బర్డ్ ఫ్లూ కలకలం. 1500 కోళ్లు మృతి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానంపల్లి తండాశివారులోని దుర్గా భవాని పౌల్ట్రీ ఫామ్లో 24 గంటల్లోపే 1500 కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆకాశ వీధిలో అదిరే ఫీట్లు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతీయ పారామోటార్ ఛాంపియన్షిప్ 2021 పోటీలు బుధవారం మెహబూబ్ నగర్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ పర్యాటక శాఖ వర్జికల్ వరల్డ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలను జిల్లా ప్రధాన స్టేడియంలో ఎక్సైజ్ క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. పదకొండు నగరాలకు కోవాక్సిన్. కోవిడ్-19 టీకా కోవాక్సిన్ను దేశంలోని 11 నగరాలకు చేర్చామని, ప్రభుత్వానికి దాదాపు 16 లక్షల డోసుల వ్యాక్సిన్లను విరాళంగా ఇచ్చినట్లు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ వెల్లడించింది. కోవిన్ టెంపరేచర్ లాగర్తో వ్యాక్సిన్ల పర్యవేక్షణ. ఈ నెల 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్లు వేసేందుకు రంగం సిద్ధమైంది. అందుకోసం రాష్ట్రానికి టీకాలు చేరుకున్నాయి. రాష్ట్రం నలుమూలలకు వీటి పంపిణీ మొదలైంది. టీకా కేంద్రాల్లో వ్యాక్సిన్లను నిర్దేశిత శీతలీకరణలోనే ఉంచడానికి, వాటిని హైదరాబాద్లోని కేంద్రీకృత వ్యవస్థ ద్వారా పర్యవేక్షించడానికి వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. బావిలో పడ్డ చిరుత. ఆందోళనలో స్థానికులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి వ్యవసాయ బావిలో పడింది. అటవీ శాఖ అధికారులు దాన్ని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. బోయినపల్లి మండలం మల్కాపూర్ శివారులోని వ్యవసాయ బావిలో రాత్రి చిరుత పడ్డట్లు స్థానికులు గుర్తించారు. అతడి అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి. బోయినపల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో A1గా ఉన్న టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి కార్ డ్రైవర్ అరెస్టుతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా కిడ్నాప్లో జగత్ విఖ్యాత్కు ప్రమేయం ఉన్నట్లు అతడు వెల్లడించినట్లు సమాచారం. కోవాక్సిన్కు డిక్లరేషన్ మస్ట్. భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ టీకా వేసుకునే లబ్ధిదారులు తప్పనిసరిగా అంగీకార పత్రం ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ పత్రంపై సంతకం చేసిన వారికే టీకా వేస్తారని పేర్కొంది. ఈనాటి వార్తలు సమాప్తం. నమస్కారం.